అందరికీ కూడా మద్దతు ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా కంది కానీ మిరప కానీ ఏ ఒక్క పంట ఉన్నా కూడా నేనున్నాను మీకు అని చెప్తూ పెట్టుబడి సహాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా దళాలర్లు, కమిషన్ ఏజెంట్స్, బ్రోకర్లు ఎవరు ప్రమేయం లేకుండా కూడా నిశ్చింతంగా రైతు గతంలో ఉండేవాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రైతులను కూడా ఆదుకునే ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం అని గతంలో నమ్మినారు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తానని చెప్పి ఇంతవరకు 20 పైసలు కూడా ఇవ్వలేదు అని రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా చూస్తే యూరియా కానీ డిఏపీ కానీ అన్నీ రేట్స్ ఎక్కిపోయినాయి. మళ్ళీ ఎక్కడ కూడా ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా లేదు. అదేవిధంగా ఎక్కడన్నా అధికారులు వచ్చి పొలాలు విజిట్ చేసి రైతు స్థితిగతులు అన్నీ కూడా పైన చెప్పే ఒక పరిస్థితి కూడా ఇక్కడ కనబడతా లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ద్వారా రైతు భరోసా కేంద్రం ద్వారా అక్కడ సపరేట్గా అక్కడ మేము అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళందరినీ పెట్టి కూడా అందరినీ కూడా ప్రతి సచివాలయంలో కూడా అగ్రికల్చర్ కానీ వెటర్నరీ కానీ ఫిషరీస్ అదేవిధంగా సెరికల్చర్కు సంబంధించిన వ్యక్తులు అందరూ ఉండేవాళ్ళు. సో వాళ్ళు వచ్చి విజిట్ చేసి రైతుల స్థితిగతులు అందరూ కూడా రిపోర్ట్ తీసుకొని పైన చెప్పేవాళ్ళు. బట్ ఈరోజు రైతు పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా దారుణంగా ఉంది. మధ్యలో ఉన్న మిల్లర్స్ కానీ కమిషన్ ఏజెంట్స్, బ్రోకర్లు, దళారులు బాగా బ్రతుకుపోతున్నారు. వాళ్ళు నోటికి వచ్చిన రేటు చెప్తా ఉన్నారు. రైతులు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి వేరే గతి లేదు. అలాగే కనీసం కూలీ కూడా గిట్టుబాటు కాకుండా స్థితిలో కూడా రైతు కన్నీటి బాధతో ఈరోజు తన పంటని ఎంత రేటు పలికినా మధ్యలో ఏజెంట్స్ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతూ ఉంది. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఒక మీటింగ్ తీసుకొని రైతులకు ఎంత అన్యాయం జరుగుతూ ఉంది అని ఈ టాపిక్ మీద మీటింగ్ పెట్టుకొని జిల్లాలో కూడా కలెక్టర్కి పోయి మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలా అని నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే రైతులందరి మధ్యలో వస్తాను, మీ బాధలు నేను వింటాను అని ఆయన చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 6 నెలలు అయిన తర్వాత కూడా 6 నెలలు అయింది మీ గవర్నమెంట్ ఏర్పాటయ్యి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అయితే రైతుల గురించి చాలా పెద్ద పెద్ద మాట మాట్లాడినారు. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడినారు, పురంధేశ్వరి గారు కూడా మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినారు, ఎక్కడ పోయినా కూడా బాధుడే బాధుడులో మాట్లాడినారు, ప్రతి ప్రోగ్రాంలో కూడా మాట్లాడినారు. మళ్ళీ ఎందుకు ఈరోజు మీరు రైతుల్ని ఇలా వదిలేస్తున్నారు? అన్నం పెట్టే రైతు 3 పూట్ల అన్నం తింటున్నామంటే నిజంగా చాలా హ్యాపీగా తింటున్నాం. అయితే రైతు పరిస్థితి గ్రౌండ్లో అయితే చాలా బాధాకరంగా ఉంది. గతంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు రైతు రాజుగా చూడాలని ఎన్నో పథకాలని ప్రవేశపెట్టినారు. ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి సంక్షేమ పథకాలని కూడా రైతులు మనసులో పెట్టుకొని ఆయన నడిపించే కార్యక్రమం చేసినాడు. అయితే ఈరోజు అన్నం పెట్టే రైతు ఈరోజు అప్పుల పాలైనాడు, బాధాకరంలో ఉన్నాడు, పెట్టుబడి సహాయం దొరకలేదు, గిట్టుబాటు ధర లేదు. కనీసం ఆయన ఏదైతే పండుతున్నాడో అది కూలోళ్ళకి కూడా అమ్మిన తర్వాత, తన సరుకు అమ్మిన తర్వాత కూలోళ్ళకు కూడా కూలికి సరిపోతా ఉంది ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అని చెప్పడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. చాలా మంది రైతులతో కూడా మనము ఈరోజు మాట్లాడినాము. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అతివృష్టినో అనావృష్టినో ఏదో ఒకటికి గురి అయితేనే ఉన్నారు రైతులు. ఇప్పటికైనా ఈ ఒక సత్యసాయి జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, సవితమ్మ ఉంది, అదేవిధంగా సత్యప్రకాశ్ అని ఉన్నారు. దయచేసి ఈ జిల్లా చాలా వెనకబడిన జిల్లా, ఎక్కువగా రైతాంగం ఉన్న జిల్లా. ఇటువంటి ఒక రైతుల పరిస్థితిని, అదేవిధంగా రైతుల ప్రాబ్లమ్స్ని మీరు పై లెవెల్కి తీసుకొని పోయి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేయాలి.